వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక లక్షడిపేట పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 18న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేటట్టు చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ కోసం అనుమతి తీసుకోవాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద ప్రతిరోజు రాత్రి ఇద్దరు నిర్వాహకులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట ఎస్ఐ లక్ష్మణ్, లక్షడిపేట వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండప నిర్వాహకులకి పేరుస్వర విజ్ఞప్తి ఏమైనా, అందరూ ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి ప్రతి మండపానికి. అలాగే ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అలాగే అక్కడ ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉండాలి. మరియు అక్కడ ఎటువంటి అసెంబ్లీ కార్యకలాపాలు చేయొద్దు, జూదం అడరాదు, మద్యం సేవించరాదు. శోభాయాత్రలో కూడా పోలీసు వారు ఎక్కడైతే మీకు చెప్తారో అక్కడ నిమజ్జనం చేయాలి. అలాగే మండపం దగ్గర ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. అక్కడ డ్రమ్లు, వాటర్ అండ్ ఇసుక అటువంటి ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖ అధికారుల నుండి ఎలక్ట్రిసిటీ గురించి పర్మిషన్ తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు పాటించండి. అందరికీ రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.